బీహార్ రాష్ట్రంలో వర్షాలు వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ డిమాండ్ చేశారు. బీహార్ సీతమరి జిల్లాలోని తిలక్ గ్రామంలో వరద ప్రాంతాలలో మంగళవారం నాడు ఆయన పర్యటించారు. అక్కడ ఇల్లు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలను పరామర్శించారు. ఇటీవల వయనాడ్ కొండ చర్యలు కూలి వంతెనలు కూలిపోతే 24 గంటల్లో మిలిటరీ ఇంజనీర్ అధికారులు తాత్కాలిక బ్రిడ్జి నిర్మించారని నారాయణ అన్నారు. నారాయణతో పాటు సిపిఐ బీహార్ రాష్ట్ర కార్యదర్శి విశ్వజిత్, జిల్లా కార్యదర్శి జయప్రకాష్ రాయ్ కూడా వరద ప్రాంతాలను సందర్శించారు.